హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఇయర్స్ ఈరోజు వీడియోలో మనకి వచ్చిన మెయిల్ని పీడిఎఫ్ ఫైల్గా ఎలా సేవ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం మనకి వచ్చిన మెయిల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో ఎలా సేవ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో మనకి ఇంటర్వ్యూస్కి మెయిల్స్ వచ్చినప్పుడు సో ఆ మెయిల్స్ని మనము ప్రింట్అవుట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది కదా. సో అలాంటప్పుడు డైరెక్ట్గా మెయిల్ని ప్రింట్అవుట్ తీయడానికి మనకి కాస్త కష్టంగా ఉంటుంది. కానీ మనం ఇలా పీడిఎఫ్ ఫార్మాట్లో మనం సేవ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు జీమెయిల్ని మనం పీడిఎఫ్ లాగా ఎలా సేవ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్లో జీమెయిల్ లాగిన్ అయిపోయి నేను జీమెయిల్ ఓపెన్ చేస్తాను. సో జీమెయిల్ ఓపెన్ చేసేసాను కదా. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏ మెయిల్ని అయితే పీడిఎఫ్ లాగా సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాము అనేది మనము ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో మెయిల్ని మనం ఓపెన్ చేసేసాం కదా. సో మెయిల్ని ఓపెన్ చేసిన తర్వాత చూడండి, మనకి రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ ప్రింట్ ఆల్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి. ప్రింట్ ఆల్ అని క్లిక్ చేయగానే మనకి సో నెక్స్ట్ పేజ్ ఇలా వచ్చేసింది చూడండి. ప్రింట్ అని చెప్పేసి డెస్టినేషన్ మనల్ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి. సో ఇక్కడ సేవ్ టు పీడిఎఫ్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఆ తర్వాత ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. సో సేవ్ అని క్లిక్ చేయగానే మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాము డెస్టినేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకొని సో అలాగే నేమ్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఫైల్ నేమ్ అలాగే సేవ్ టైప్ యాజ్ పీడిఎఫ్ ఉంది కదా. సో ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, సేవ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి డెస్క్టాప్ పైన నేను డిస్ట్రిక్ట్స్ ఇన్ఫో అని సేవ్ చేశాను. సో ఇది ఓపెన్ చేస్తాను చూడండి. చూడండి, మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ అయిపోయిన మెయిల్ అనేది ఈ విధంగా వచ్చేసింది. సో ఇలా మనము పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసేసుకొని ప్రింట్అవుట్ తీసుకుంటే మనకి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది వ్యూస్ ఈ విధంగా మనము మన సిస్టంలో సో మన యొక్క మెయిల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.